వార్త పదో అధ్యాయం చదువుతున్నాం అండి. మనం మత్తయి సువార్త పదో అధ్యాయము 16వ వచనాన్ని నేను చదివాను. 16-17 చదివామండి. మరొకసారి 16-17 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త పదో అధ్యాయం 16-17 అండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను గనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపులను ఎందుడి మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టించురు. రైట్, ఇక్కడ మనము జాగ్రత్తగా ఉండటము అనే విషయాన్ని, నేను మిమ్మల్ని మనుషులు, ఎటువంటి మనుషులండి, ఈ మనుషుల దగ్గర జాగ్రత్తగా ఉండకపోతే వారు ఎటువంటి వారు అంటే తొడేళ్ళు వారు, తొడేళ్ళు వంటి వారు. వారి కనికరం ఏం చూపించారు వాళ్ళు? వారు నినర్దనాన తొడేళ్లే కాదు, నినర్దనాన ఏం చూస్తామంటే కుక్కలతో పోల్చాడు. భావోద్రేకాలతో ఉంటారు అటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ మధ్యన మనం ఎట్లా ఉండాలి అంటే పావు వలె వివేచన కలిగి పావుర వలె నిష్కపటంగా ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం చేశాడు. సువార్త చేయాలి, సువార్త బాధ్యత మంది. మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు? మనము చెయ్యాలి. ఇంకా అనేక మంది రావాలని సువార్త కోత విస్తారంగా ఉంది, పనివారిని పంపించండి ప్రభు అని మనం ప్రార్థన కూడా చేయాలి. అయితే సువార్త చేస్తున్న మనము వివేచన కలిగి ఉండాలని నిన్నటిదినాన చూసాము. ఇవాళ రెండో పార్శ్వాన్ని కూడా చూద్దాం. మళ్ళీ ఒకసారి 17 వచనం చదవండి అమ్మా. 17, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టించురు. సమాజ మందిరంలో మనల్ని పట్టిస్తారు. సమాజ మందిరము ఒకసారి చూద్దాము. మార్కు సువార్త 13:9 వచనం. మార్కు సువార్త 13:9 వచనం అండి. మిమ్మను గూర్చి మీరే జాగ్రత్త పడుడి, వారు మిమ్మను సభలకు అప్పగించదరు, మిమ్మను సమాజ మందిరములో కొట్టించదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడదరు. ఏమంటున్నారండి అక్కడ ప్రభు వారు? మిమ్మల్ని మీరే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఉండకపోతే ఏమైంది అంటే ఖచ్చితంగా పట్టుకుంటారు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఉండకపోయినా మనల్ని పట్టుకుంటారు. అయితే జాగ్రత్త పడటం వల్ల ఏం జరిగిద్ది? మనము చేయాల్సిన పని కంప్లీట్ చేసి తర్వాత మనల్ని మనల్ని పట్టుకుంటారు కూడా. ఇక్కడ జాగ్రత్తగా ఉండమన్నారు ప్రభువారు. అయితే ఇంకొక వచనం చదువుదాము, దాంట్లో మనకు కొంచెం క్లారిటీ వచ్చింది. ఆ జాగ్రత్తగా ఉండకపోతే ఏం జరిగిద్ది? మత్తయి సువార్త 5:22 చదువుదాం. మత్తయి సువార్త 5:22. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుల మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థగా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఎవరండి సమాజ మందిరంలోకి వెళ్తాడు? అక్కడికి సమాజ మందిరం దగ్గరికి తీర్పు తీర్చడానికి ఎవరైతే కోపంగా ఉంటారు, ఎవరైతే కోపంగా ఉంటాడు తన సహోదరుని చూసి కోపడతాడు. అంటే సమాజ మందిరానికి వెళ్ళేవారు ఎవరు? ఒక పక్కన తన సొంతగా సహోదరుని ప్రేమించక వారి మీద కోపంగా ఉండేవారు. అంటే ఉదాహరణకి సువార్త చెప్పే వ్యక్తి సువార్త చెప్పాల్సింది పోయి, వివేచన కలిగి చెప్పాల్సింది పోయి కోపాలతో ఉన్నాడనుకోండి, ఎదుటి వాడిని ఖండించడం అట్లా చేశాడనుకోండి, ఏమైద్ది? మనల్ని తీర్పు తీర్చడానికి సమాజ మందిరం లాక్కొని వెళ్తారు. ఉదాహరణకి మనం సత్యాన్ని చెప్తున్నాము, వాక్యం తప్ప మనం ఏం చెప్పము, నికోలాయితుల బోధనలు మనం ఖండిస్తాము, మనం అన్ని కూడా నిజంగానే ఇవాళ మతాచార పద్ధతితో వెళ్తున్న ప్రతిదాన్ని మనం దాన్ని స్వీకరించాం అని చెప్పే విధానం ఎట్లా ఉండాలి?
వివేచన కలిగి చెప్పాలి కదా, కలిగి వివేకం కలిగి ఉండాలి. ప్రభు వారు చేసిన పరిచర్య లాగే మనం చేయాలి. పౌలు అపోస్తలులు కూడా చేసిన పరిచర్య ఎటువంటిదే, వారు కూడా వెళ్ళారు సమాజ మందిరాల్లోకి, కానీ వారు ఏ విధంగా చేశారు? లేదు, ఆ ఒక ప్రాంతాలు వెళ్ళి మీరందరు తప్పుడస్తులు, మేము కరెక్ట్ అని చెప్తే ఏమైందో తెలుసా అండి, మతాన్ని ఫాలో అయ్యే మొత్తం ఒకటయ్యి మనల్ని ఈడుపుతారు బయట. ఉదాహరణకి నర్సీపట్నంలో, ఉదాహరణకి మన సంఘ జీవనంలో ఉన్నవారు అందరం మనం అనేక చోట్లకు వెళ్ళి డినామినేషన్స్ దగ్గరికి మీరు సరైన వారు కారు, లేదా మన దగ్గరకు వస్తున్న వారు ఒకటో రెండో రోజులు వచ్చినప్పుడు వాళ్ళతోటి మీదంతా తప్పు మాదే కరెక్ట్ అని చెప్తామనుకోండి, వాళ్ళు రారండి. రాకపోగా మనకి శత్రువులు అయిపోతారు. వాళ్ళే మనల్ని ఈడ్చుకొని వెళ్ళి సమాజ మందిరంలో పెడతారు, ఇదిగోండి ఫలానా ఈ యొక్క సంఘ జీవనం అంది కల్ట్ అని చెప్పేసి ముద్ర వేస్తారు. అందుకని ప్రభువారు నీ తోటి సహోదరుని ఏం చేయొద్దన్నాడండి, తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చితే మనం తీర్పు తీర్చబడతాము ఎక్కడా, సమాజ మందిరంలో. సమాజ మందిరము దేని కొరకు అంటే తీర్పు తీర్చడానికి. ఆ తీర్పు తీర్చకుండా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అంత జాగ్రత్తగా ఉన్నా ఒక చోట ఏం జరిగిందో చూడండి, మత్తయి సువార్త 26:59. ప్రధానులకును ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతుకుచుండిరి. కాని అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడి దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పిననిరి. ఇక్కడ ప్రభువు మీద, ప్రభువుని సమాజ మందిరములో లాక్కొని వద్దాము, ఆ వ్యక్తి మీద నేరారోపణ చేద్దామని ట్రై చేస్తే దొరికిందా? దొరకలేదండి. చివరికి 26 దొరికింది. ఇంకా 2 27-28 మత్తయి సువార్త 28 వరకు కూడా ప్రభు వారు ఎట్లా ఉన్నారు, అవకాశం ఇవ్వలేదండి. చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఒక్క అబద్ధపు సాక్ష్యాలు తీసుకుని వద్దాం అనుకున్న వారికి అవకాశం లేదు. కానీ 26 వారికి దొరికింది. ఏంటది, ఈయన దేవాలయాన్ని పడవేసి 3 దినాల్లో కడతానన్నారు అని. ఇప్పుడు ఏం చేశారు చూడండి, కొంచెం చదవండి, 65 వరకు చదవండి. మత్తయి సువార్త 26:61-65. వీడి దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పిననిరి. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమీ చెప్పవా, వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యం ఏమని అడగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని చూడని నీకు ఆనబెట్టుచున్నాను నేను. అందుకు యేసు, నీవన్నట్టే ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమును కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి, ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు వినుచున్నారు, మీకేమి తోచుచున్నదని అడిగిరి. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడని. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసిరి, ఆయనను గర్దించిరి, ఆయనను బుద్ధిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమనిరి. ఇక్కడ ప్రభువారు మౌనంగా ఉన్నారు, కానీ వారు ఏం గుర్తు చేస్తారండి, క్రీస్తు
నీవు దేవుని కుమారుడు అయితే అన్నప్పుడు ఏం గుర్తొచ్చిందండి? ఈ మాట అక్కడ విన్నట్టుగా లేదా? మత్తయి సువార్త 4:3 సాతానుడు ఏమన్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేస్తాను. అంటే ఇక్కడ మాట్లాడుతున్న సమాజ మందిరంలో ఉన్న వ్యక్తులు ఎవరు? ఎవరండి? సాతానుడే. కానీ ప్రభువారు అప్పటి వరకు మౌనంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ మాట అన్నారు ప్రభువారు అన్నారు ఏమని? నీవన్నట్టే మనిషి కుమారుడు అడు దేవుని కుమారుడు అన్నప్పుడు ప్రభువారు ఏం చెప్పారు? మనిషి కుమారుడని గుర్తు చేశారు. సాతానుడు అక్కడ అన్ని అడిగినప్పుడు కూడా నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలుగా చేసుకోమన్నప్పుడు నరుడు రొట్టె వలన కాదు కానీ యెహోవా వాడు దేవుడు అంటే ప్రభువారు నరుడు అంటున్నాడు. దేవుడు రాళ్ళు రొట్టెలు చేసుకోవడం గొప్పతనం ఏముంది? దేవుడు వచ్చింది, దేవుడిగా రాలేదండి. దేవుడు మానవుడిగా వచ్చింది. ఎందుకు తెలుసా? మానవుణ్ణి దేవుడిగా మార్చడానికి. హల్లెలూయా. నిజంగా ఇవాళ ఎంత గొప్ప ధన్యత తెలుసండి. ఒక నరుడు నరుడు కాదు, దైవిక మానవుడై ఉన్నాడు ఇవాళ. ఈ వాస్తవాన్ని గ్రహించడానికి ప్రభువారు ఆ ఒక క్షణాన్ని మాట్లాడాడు. అది ఎప్పుడు? ఎవరి ముందు? పిలాతు ముందు. ఎవరి ముందు? అక్కడ ఉన్న అధికారుల ముందు. అంటే ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు తెలుసా అండి? సమాజ మందిరంలో దేవుడు సువార్త చెప్తున్నాడు. చాలా మంది అనుకుంటారు పౌలు ఎందుకని ముందే చనిపోవచ్చు కదా అంటే రోమాలో చనిపోవటానికి కదా వచ్చింది అంటే పౌలు చనిపోవడానికి అప్పుడు రాలేదు. పౌలు ఎక్కడికి వెళ్ళాడండి? చివరికి అగ్రపరాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళిన అక్కడ ఆయనకు సువార్త చెప్పి అగ్రప అంటాడు, ఇంత సులభంగా నన్ను ఇప్పుడు ఏమంటాడండి? సులభమైనా సరే దుర్లభమైనా సరే ఆయన ఉద్దేశం ఏంటి అంటే, అసలు రోమా వెళ్లాల్సిన అవసరం ఏంటి అంటే, రోమాలో సువార్త వెళ్ళాలి. ఒక గోధుమ గింజ చచ్చిపోతే అనేకమైన గోధుమ గింజలు ఉత్పత్తి అవుతాయి. ఆ ఉత్పత్తి అయ్యే ప్రాంతము రోమాని ఎన్నుకున్నాడు పౌలు. పౌలు చావు ఎక్కడ జరిగిందో తెలుసండి? రోమ్లో చనిపోవటానికి వచ్చాడు. ఆ రోమ్లో చనిపోవటం వలన ఏం జరిగిందో తెలుసండి? ఇవాళ కాన్స్టాంటినోపెల్ రోమన్ ఏదైతే క్రైస్తత్వం ఉత్పన్నమైందో ఆ ఉత్పన్నమయ్యే ప్రాంతమే రోమా అయింది. పౌలు ఒక్కడు చనిపోయాడు, అనేకమైన పౌలు లేవనెత్తాడు. ఆ ఒక రోమా చక్రవర్తి దేవునికి దాసుడైపోయాడు. యేసుక్రీస్తు వారు కూడా వచ్చింది తన ప్రాణం యొక్క విలువ తెలుసు ప్రభువారు. అందుకని 33.5 సంవత్సరాలు సామాన్యంగా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన సువార్త చేసింది. ఈ 3.5 సంవత్సరాల్లో కూడా ఆయన ఇందుకు వచ్చాడో మర్చిపోలేదు. ఆయన సువార్త కంప్లీట్ చేసి ఆయనకి ఇంకా అర్థమైపోయింది. ఇంకేంటి తెలుసండి? చివరి దినాలు వచ్చేసినాయి. దేని కొరకు చనిపోబోతున్నాడు? రోగాల కొరకు, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకోని దాని కొరకు కాదు. దేవుడు వచ్చింది క్రీస్తు పని చేయటానికి, తండ్రి యొక్క పని చేయటానికి. ఆ పని ముగింపు స్థాయికి వచ్చేసింది. ఇప్పుడు నేను చనిపోవటానికి నేను రెడీ అనుకున్నాడు. ఈ సమాజ మందిరంలో నీవన్నట్టే అని చెప్పేసి ఇక్కడ గుర్తు చేశాడు. ఏమని? మనిషి కుమారుడు దే తండ్రి యొక్క కృపాసమును కూర్చోటము మేఘారుడై రావటము నేను చూస్తున్నాను అంటున్నాడు. అదే చూశాడు కదా స్టెఫెను? ఇవాళ సువార్త చేసే ప్రతి ఒక్కరు కూడా అదే దర్శనం కలిగి ఉండాలి. ఆయన మేఘారుడై రాబోతున్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వస్తున్నప్పుడు ఆయనతో పాటు వస్తున్న సంఘాన్ని మనం చూడాలి. ఆ సంఘంలో మీరు నేను మనం అందరం ఉండాలి. ఇదే మన దర్శనం అయిపోవాలి. మన దర్శనం వేరే ఒక దర్శనం కాదు. ఆ మేఘారుడే వస్తున్న ఆ దేవాతి దేవునితో పాటు మనం కూడా ఉండాలి. ఎత్తబడే సంఘంలో ఉండాలి. నా గురి ఆయనై ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. సువార్త చేసే ప్రతి ఒక్కరి గురి అదే ఉండాలి. దానియేలు 7:13 దానియేలు 7:13
దేవుడు సర్వజ్ఞుడు. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూస్తుండగా ఆకాశ మేఘరూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. 14 వరకు అండి. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎన్నడను లయము కాదు. ఆయన రాజ్యము ఎన్నటికీ లయము కాదు. ఈ దర్శనం ఎప్పుడు చూశాడు? 13 వచనంలో ఏముందండి? రాత్రి పూట దర్శించిన దర్శనము. దర్శనము ఇంకను అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఏ సమయం పగలు మనము చదివిన ఈ వాక్యము, ఈ వాక్యంలో ఉన్న మర్మమైన ఆ దేవాతి దేవుడు ఆయన త్వరగా మేఘారుడై రాబోతున్న ఆ దర్శనం మనం ఇవాళ చూస్తే జీవిత కాలం అంతా కూడా నిలిచిపోయి ఉండాలి ఆ దర్శనం. అందుకని పౌలు అంటాడు, నేను చూసిన ఆ పరలోకపు దర్శనానికి నేను అవిధేయుని కాలేను అంటున్నాడు. దశను కూడా అదే దర్శనాన్ని చూశాడు, దానియేలు అదే దర్శనాన్ని చూశాడు. దర్శనము చూసిన వాడే సువార్త చెప్పగలుగుతాడండి. సువార్త చెప్పే ప్రతి ఒక్కరు కూడా దర్శనానికి లోబడతారు. దానియేలు కూడా వెంటనే చచ్చిపోలేదు, దానియేలు బ్రతికిందే దేవుని కొరకు. దానియేలు యొక్క బ్రతుకును చూస్తే ఆయన ఒక రాజ్యం అయిపోయింది, నెప్పుకొనేదర్ రాజ్యము, ఆ బబులోను సామ్రాజ్యం పతనమైపోయింది. మాదీ పార్సీల రాజ్యం వచ్చింది. మాదీ పార్సీల రాజ్యము చూసే వరకు కూడా ఉన్నాడండి. రెండు రాజ్యాలు చూశాడు, తన రాజ్యం కొరకే బ్రతికాడు. నా దేవుని రాజ్యం రాబోతుందని గ్రహించాడు. నిజంగా ఇవాళ దేవుని రాజ్యాన్ని చూసిన వారే దేవుని రాజ్యపు సువార్త చెప్పగలిగిన వారై ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు ప్రభువారు. ఏమని అంటే, మీరు వెళ్తున్నప్పుడు మిమ్మల్ని సమాజ మందిరంలో ఏం చేస్తారండి? ఈడ్చుకొని వెళ్తారు. ఈడ్చుకొని వెళ్తానికి ఇప్పుడు వచ్చింది ప్రభువారికి 26 అధ్యాయంలో. దానికి ముందు వరకు అవకాశమే ఎవరికి ఇవ్వాల, ఎవరికి అవకాశం ఇవ్వలేదండి. వారు ఎన్ని వెతికినా కూడా వారికి దొరకలేదు. ఇక్కడ వాక్యం చెప్తున్న ప్రభువారు మాదిరిగా ఉన్నారు. పావు వలె వివేచన కలిగి ఉండటం, పావురం వలె నిష్కపటంగా ఉండటం, తొడేళ్ల మధ్యలో ఉన్నారని గ్రహిస్తానే ఉన్నాడు. ప్రభువారు మౌనంగా ఉండటమే నిజంగా ప్రభువులో ఎదగటం. అందుకని ప్రభువారు అన్ని ప్రశ్నలు అడిగినా మౌనంగానే ఉన్నాడు. చాలామంది అనుకుంటారు ఇదేంటి మాట్లాడదేండి, మాట్లాడకుండా ఉండటమే ఎదిగిన జీవితం అండి. చాలామంది అనుకుంటారు మనం నాలో ఒక బ్యాడ్ హ్యాబిట్ గతంలో ఎక్కువ ఉండేది, అదేంటంటే మాట్లాడటం, ప్రతి ఒక్కరికి జవాబు చెప్పటం. కానీ ప్రభువులో ఉండే కొద్దీ నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఓ దేవునిలో అయితే ఎదిగిన వాడి వలె ఉండటం, లోక సంబంధమైన విషయాలు చచ్చిన వాడిలాగా ఉండటం. అందుకనే పౌలు అంటాడు, నేను చచ్చిన కుక్కనై ఉన్నాను అగ్రపరాజా అని. ఓ మనకు నోరు ఉన్నా మాట్లాడకుండా ఉండటమే చనిపోవటం అండి. ఎవరు సిలువును వారు ఎత్తుకొని అంటే ఇదే అర్థం. సిలువ అనేది కేవలం శ్రమల్నే చూపిట్ల, సిలువ మరణాన్ని చూపిస్తుంది. చచ్చిపోయిన వాడు మాట్లాడండి. యేసుక్రీస్తు వారు మనకి మాదిరిగా ఉన్నారు. వివేచన కలిగి ఉండటం అంటే మౌనంగా ఉండటమే. వారు అన్ని మాట్లాడినా కూడా మెలకడం ఉన్నాడు ప్రభువారు. రెండోది, ప్రభువారు ఎక్కడ కూడా తనను తాను చూపించలేదు, ఎవరికి అవకాశం ఇవ్వలేదు ఏలెత్తి చూపించడానికి. మన నోట్ల నుంచి వచ్చిన మాటే ఆ ఒక్క మాటని పట్టుకొనే మనల్ని సమాజ మందిరాలు లాగుతారండి. అందుకని సువార్త చెప్పేవాడు కేవలం సువార్త చెప్పాలి, కానీ వేరేదేది మాట్లాడకూడదు. సువార్త చెప్పేటప్పుడు కూడా వివేచన కలిగి మాట్లాడాలి. ఎదుటి సహోదరుల గురించి మనం కాపాడితే మనల్ని సమాజ మందిరంలో లాక్కొని వస్తారు. సమాజ మందిరంలో ప్రభువారిని లాక్కొని వచ్చింది ఎదుటి వ్యక్తిని కాపాడ్డాడని కాదు. సమాజ మందిరంలో ప్రభువారిని ఎందుకు తీసుకొని వచ్చారు? ఏమీ దొరకలేదు వాళ్ళ దగ్గర, ఆయన దగ్గర ఎటువంటి అబద్ధ సాక్ష్యాలు దొరుకుతాయంటే అవి కూడా దొరకలేదు. అయితే చివరికి ఏం దొరికిందంటే, ఆయన నీవు దేవుని కుమారుడు అయితే ఆ మాటకి ప్రభువారు అవును నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు చెప్పినట్టే
అని దేవుని కుమారుడన్లా మనిషి కుమారుడు అంటే ఇప్పుడు కూడా ప్రభువారు మనతో పోల్చుకుంటున్నాడండి. ప్రభువారు మనతోటి పోల్చుకున్నాడు, నేను దేవుని కుమారుడైనా నేను నీళ్ళ మీ వాడిని, నేను మనిషి కుమారుణ్ణి. మనిషి కుమారుడికి గుర్తు చేస్తున్నాడు, మనం అందరికీ గుర్తు చేస్తున్నాడు ఏమనంటే, మీరు నా వాళ్ళు, నేను మీ కొరకే వచ్చి ఉన్నాను, మీరు నా వాళ్ళు, జాగ్రత్తగా ఉండండి. సువార్త మనం చేయాలి, కానీ సువార్త చేసేటప్పుడు వివేచన కలిగి ఉండాలి. ఈ సువార్త చేస్తున్నప్పుడు సువార్త చేసే ఆ ఒక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడ తీసుకుని వస్తున్నారంటే సమాజ మందిరంలో. సమాజ మందిరంలో ఎవరుంటారండి? ఎవరండి ప్రభువారు నేర్చుకుని వచ్చింది? అన్యులా? వాక్యాన్ని బోధించేవారు. ఒకసారి చూడండి లూకాసు వార్త ఇరవై రెండు అరవై ఆరు. ఉదయం కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభకూడి ఆయనను తన మహాసభలోనికి తీసుకొని పోయి, నీవు క్రీస్తు అయితే సమాజ మందిరంలో ఎవరున్నారు? పెద్దలున్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. వీరందరూ కూడా సమాజ మందిరంలో ఉన్నారు. ఇవాళ మనల్ని పట్టుకునే వాళ్ళు ఎవరు? అన్యుల కన్నా ఎవరండి పట్టుకునేది తెలుసండి? ఎవరండి పట్టుకునేది మనల్ని? మనం వివేచన కలిగి లేకపోతే మనల్ని ఎప్పుడు పట్టుకుందాం అంటుంది ఎవరో కాదు, మతాచార పెద్దలే. శాస్త్రులు అంటే వాక్యంలో పరిజ్ఞానం కలిగి ఉన్నవారు. మరి అదేవిధంగా ఈ యొక్క యాజకులు, ప్రధాన యాజకులు అంటే ఎవరు? అధికారం కలిగి ఉన్నవారు. వీరే లాగేది మనల్ని బయటికి. సమాజ మందిరం ఎవరితో నిండి ఉందంటే వారితోటే నిండి ఉంది. ఇంకొక వచనం కూడా చూద్దాం, అపోస్తల కార్యాలు 4:5-6 వచనాలు. మరునాడు వారు అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు, కైఫాయు, యోహానును, అలెగ్జాండ్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. ఎక్కడున్నారండి? సమాజ మందిరం. ఈ సమాజ మందిరంలో ఉండే వాళ్ళందరూ వీళ్ళేనండి. ఇట్లా చదువుకుంటూ వెళ్తే సమాజ మందిరం మొత్తం కూడా ఎవరుంటారు అంటే వాళ్ళే. వాళ్ళ మధ్యలో లాక్కొని వచ్చి వారి మీద అబద్ధ సాక్ష్యాలు పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలుసండి? ఈ సువార్త రానియకుండా ఆపివేద్దాం అనుకుంటున్నారు. ఆ వ్యక్తిని చంపాలని చూస్తున్నారు. ప్రభువారు మాట్లాడనీయకుండా చూస్తున్నారు. అయితే ప్రభువారు ఎప్పటి వరకు మౌనంగా ఉన్నారండి? ఆయన కాలము సంపూర్ణమయ్యే వరకు కూడా. ఇవాళ ప్రభువారు అదే చెప్తున్నారు. ఈ మత్తయి సువార్త 10:17 ఏం చెప్తున్నారంటే, మిమ్మల్ని ఎక్కడ తీసుకుని వెళ్తారండి? సమాజ మందిరాల్లోకి తీసుకుని వెళ్తారు. ఆ సమాజ మందిరాల్లో తీసుకుని వెళ్ళటానికి రెండు కారణాలు. ఒకటి, మనం అవివేకంగా ఉండి ఎదుటి సహోదరుడి మీద కోప్పడినప్పుడు మనల్ని ఈడ్చుకొని వెళ్తారు సమాజ మందిరంలోకి, ఎదుటి వాడిని తీర్పు తీరిస్తే. రెండోదిగా, దేవుని కొరకు నిలబడినప్పుడు ఏం చేస్తారండి? అప్పుడునూ తీసుకుని వెళ్తారు. ఒక్కసారి అది చదివి ఇలా క్లోజ్ చేద్దాము. మార్కు సువార్త ఇలా చదివింది, మార్కు సువార్త 13:9. మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుడి, వారు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు, మిమ్మల్ని సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను, రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడదరు. సాక్షార్థమై, దేవుని యొక్క సాక్షార్థమై మనం నిలబడతాము. అయినప్పటికీ 10:13 చదువుదాం. సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడిన వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమీ
ఏమి చెప్పుదమా అని ముందుగా చింతింపుడి. ఆ గడియలోనే మీకు ఏది ఇవ్వబడనో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమున కప్పగింతురు. కుమారులు తండ్రుల మీదను లేచి వారి చంపింతురు. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడుదురు. అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. ఆమేన్. అంతము వరకు సహించిన వాడు మాట్లాడిన వారు కాదు, మౌనంగా భరించిన వారు, సహించిన వారు, వారే రక్షింపబడతారు. అక్కడ అంతగా ఈడ్చుకుని వస్తున్నప్పటికి నీ సువార్త అందరికి చెప్పాల్సిందే. అయితే మనల్ని సమాజ మందిరంలో లాక్కొని వచ్చినప్పుడు ఏం మాట్లాడదామా అని చెప్పేసి ఆలోచించొద్దు. ఎందుకని, ఆ గడియ ఆ సమయాన ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడిస్తే అది మాత్రమే మాట్లాడాలి. ఇక్కడ అన్ని కూడా సువార్త చెప్పే వ్యక్తి తన సొంత మాటలు మాట్లాడటానికి లేదు. వివేచనం కలిగి ఉండటము అంటే నేను మాట్లాడుతున్న మాట అది ఆత్మల నుంచి వస్తుందా లేకపోతే నా సొంత నుంచి వస్తుందా. మన సొంత నుంచి వచ్చింది అనుకోండి ఎదుటి సహోదరుడి మీద కోపాలు వస్తాయి. ఆ కోపాలు రావటం వల్ల కూడా సమాజ మందిరంలో వెళ్తాము తీర్పు తీర్చబడటానికి. రెండోది దేవుని కొరకు నిలబడినప్పుడు మన అప్పుడు మనం తీర్చుకొని వెళ్తారు. ఈడ్చుకొచ్చినప్పుడు మనం తొందరపడి మాట్లాడం. వివేచన కలిగి దేవుడు ఏది మాట్లాడమంటే అది మాత్రమే మాట్లాడతాం. సమాజ మందిరంలో ప్రభువారిని ఈడ్చుకొని తీసుకొని వచ్చినప్పుడు కాలము సంపూర్ణమైనది. సమాజ మందిరంలోకి ప్రవేశించకుండా ఉండటానికి 26వ అధ్యాయం వరకు కూడా కారణం ఏంటి అంటే ప్రభువారు వివేచన కలిగి స్వార్థ చేశాడు. ఎక్కడ కూడా ఎదుటి వాడికి అవకాశం ఇవ్వలేదు. ఇవాళ మనం మన స్వార్థ చెప్పాల్సిన బాధ్యత మనకుంది. అయితే స్వార్థ చేసే మనము పావురం వలె నిష్కపటంగాను అదేవిధంగా పావు వలె వివేచన కలిగి ఉండాలి. రెండోది మనం ఎక్కడున్నాము అంటే ఎక్కడున్నామండి, తొడేళ్ల మధ్యలో ఉన్నాము. అందుకని ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి. దేవా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. దేవా తండ్రి, సమాజ మందిరంలో నిన్ను ఈడ్చుకొని వెళ్ళారు, నీలో వెతికారు ప్రభా, కానీ వారికి దొరకల. చివరిలో దేవా నీవు ఈ దేని కొరకైతే వచ్చి ఉన్నావో అదే వారు గుర్తు చేశారు. అవును ప్రభా. దేవా తండ్రి, ఈ శరీరం అనే ఈ యొక్క ఆలయాన్ని పగలగొట్టి తిరిగి నేను కడతానన్నారు. అది చెప్పిన ఆలయము నీవే అయ్యున్నావు. నీ శరీరము గుడారము, శరీరధారి అయిన దేవా ఆ గుడారాన్ని, భౌతిక సంబంధమైన గుడారాన్ని, అనగా ఈ శరీరాన్ని, భౌతికమైన శరీరాన్ని విడిచి మహిమ కలిగిన శరీరమైన సంఘాన్ని కడతానని దాని అర్థం వారు అర్థం చేసుకోలేకపోయారు. దేవా ఓ తండ్రి, నీవు రాజుగా రాబోతున్నావు. దేవా నీవు ఇవాళ మాలోనే ఉన్నావు. మమ్మల్నే మీరు ఆ రాళ్లుగా, సజీవమైన రాళ్లుగాను నీ నివాస స్థలంగా మమ్మల్ని మార్చుకొని ఉన్నావు. దేవా దేవ, వారు అర్థము చేసుకోలేని పరిస్థితిలో ఉన్నవారు దేవా ఏదైతే సాతానుడు మాట్లాడి ఉన్నాడో అదే మాటలు వీరు మాట్లాడి ఉన్నారు. దేవా మేము చెప్తున్నప్పుడు సువార్త ఎంతో మెలకుగా ఉండటం మాకు నేర్పండి. సువార్త అనేది సాక్షార్థమై ఉండటమే. సువార్త అంటే మా బ్రతుకే. దేవా తండ్రి, అటువంటి జీవితాన్ని మాకు దయచేయండి. నీ బ్రతుకునే రాసిన వారు దేవా ఓ తండ్రి సువార్త గాయాలు మారింది నాయన. నీ బ్రతికే మాకు సువార్త. దేవా నీవు మాట్లాడిన మాటల కన్నా దేవా తండ్రి నీ బ్రతుకునే రాసిన వారు జీవితాలు ఇవాళ మేము చదువుతున్నాము నాయన. దేవ వారు కూడా సాక్షార్థంగా మారిపోయారు. ఏ విధంగా అపోస్తులు శిష్యులు మారారో ప్రభు, మేము కూడా భూమి మీద బ్రతుకున్న దినాల్లో మేము మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి. కేవలం మాట్లాడేవారుగానే కాకుండా ప్రభు, మా బ్రతుకు ద్వారా అనేకులు ప్రభ ఓ తండ్రి నీ వైపు ఆకర్షింపబడటానికి సహాయం చేయండి. మీరు బ్రతికిన బ్రతికే ప్రభ అనేకుని ఆకర్షించింది. మీ చావు అనేకుని ఉత్పత్తి చేసింది. దేవా ఓ తండ్రి, అవును ప్రభ, పౌలు చెప్తున్నట్టు మాకు మరణము మీకు జీవమై ఉన్నది. మేము అనుదినము చనిపోవటం మాకు నేర్పుతున్నావు, అనుదినము బ్రతకటం మాకు నేర్పుతున్నావు, అనుదినము వివేచన కలిగి ఉండటం మాకు నేర్పుతున్నావు. ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకుండా ఉండాలో అది కూడా నేర్పుతున్నావు నాయన. దేవా మాకు ఎవరు బోధించాల్సిన అవసరం లేదు, మాలో ఉన్నవాడే మాకు బోధిస్తున్నాడు. ఇటువంటి గొప్ప రబ్బిని బట్టి మేము ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆ దినాన మగ్ధలేని మరి అన్నది రబోని బోధకుడా అని నిజమైన ఆయన. ఇవాళ అనుదినము వాక్యం ద్వారా నువ్వు మాట్లాడుతూ ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా సమాజ మందిరంలోకి వెళ్లకుండా మేము ఉండాలో, అదేవిధంగా సమాజ మందిరంలో వెళ్ళినప్పుడు దేవుని కొరకు ఎట్లాగా నిలవాలో
ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో అనుదినం మాకు నేర్పుతున్న విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెందుతుంది. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గొప్ప దేవ నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ప్రభా. ఈ జన్మన ప్రభా మా గురి ఏంటో ప్రభా, మాకు మెత్తికి తెచ్చిన నీ ప్రేమను బట్టి నీకు వందనం స్తోత్రం ప్రభా. మా గురు మీదే ఉన్నారు ప్రభా, మీరు త్వరగా వస్తున్నారు ప్రభా, నీకు వందనం స్తోత్రం ప్రభా. మా బ్రతుకు ప్రభా ఏ విధంగా ఉండాలో ప్రభా, మీరు మాదిరి చూశారు ప్రభా, నీకు వందనం స్తోత్రం ప్రభా. మా బ్రతుకు దినములన్నీ కూడా ప్రభా సంపూర్ణంగా నేను వ్యక్తపరచడానికి సహాయం చేయండి ప్రభా. కంప్లీట్ గా ప్రభా మమ్మల్ని మరుగు చేయండి ప్రభా. ప్రభా మా మాటలు ప్రభా మార్చివేయండి ప్రభా. ప్రభా మా మాటలు నీ మాటలుగా మార్చండి ప్రభా. ప్రభా మేము వివేచన కలిగి ఉండటానికి సహాయం చేయండి ప్రభా. మీరే మీరు ఏదైతే మాకు బోధిస్తారో అది మాత్రమే మేము మాట్లాడడానికి సహాయం చేయండి ప్రభా. ఆత్మలో ఉండటం మాకు నేర్పించండి ప్రభా. మీరు ఉత్తమమైన బోధకుడిగా ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ప్రభా మేము ఏ సమయంలో మౌనంగా ఉండాలో ప్రభా, ఏ విధంగా మేము ప్రభా వివేకం కలిగి ఉండాలో ప్రభా, నిష్కప్తంగా ఉండాలో ప్రభా. సహోదరుని ప్రభా మేము ప్రభా ప్రభా తీర్పు తీర్చకుండా ఉండాలని కూడా మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. నీకు వందనములు స్తోత్రం ప్రభా. మా బ్రతుకు మూలంగా ప్రభా నీకు మహిమ రావడానికి సహాయం చేయండి ప్రభా. లోక సంబంధమైన విషయాల్లోని లోక సంబంధమైన ఆకారాల్లోని ప్రభా, ఆలోచనలోని మాటల్లోని మేము అనుక్షణంగా చనిపోవటం మాకు నేర్పించండి ప్రభా. ప్రభా నీ నామానికి మహిమ తెచ్చేవారిగా ప్రభా, భూమి మీద ప్రభా మా దినాలు మేము లెక్కించుకునేవారిగా ప్రభా, నువ్వు త్వరగా వస్తున్నామని ప్రభా మేము ప్రభా నీ కొరకు ఎదురు చూసేవారిగా ప్రభా మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. మమ్మల్ని కనికరించండి ప్రభువా. ప్రభువా మమ్మల్ని పూర్తిగా నీ వసపరచుకోండి ప్రభువా. ఈ చిన్న ప్రార్థన చేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అవును ప్రభా, వసపరచుకోనండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ప్రభా మాతో ఎంతగానో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. నాయన మీరు భూమి మీద మానవుడిగా జీవించినప్పుడు ప్రభా, మరి 33.5 సంవత్సరాలు ప్రభా మీరెంతో వివేచన కలిగిన జీవితాన్ని మీరు జీవించారు ప్రభా. నా తండ్రి ఎక్కడ కూడా ఎవరికి ఏ విధంగా కూడా మా ప్రభా మీరు దొరకలేదు తండ్రి. మీ సమయం వచ్చినప్పుడు మాత్రమే మీరు మాట్లాడారు నాయన. ఆ విధంగా భూమి మీద మీరు జయ జీవితాన్ని జీవించిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. నాయన మరి మేము కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు తండ్రి నేను అట్టి నాయన నా ప్రభా వివేచన కలిగిన జీవితం జీవించాలంటున్నావు ప్రభా. నిజమే ప్రభా మాకు వివేచన చాలా అవసరం తండ్రి. అనేక సార్లు నాయన బుద్ధిహీనంగా నాయన ఎలా పడితే అలాగ ప్రభా, ఓ ప్రభా తొందరపాటు తనంగా అవివేకంగా ప్రభా వెళ్ళిపోయిన దినాలు ఎన్నో ఉన్నాయి ప్రభా. నేటికి కూడా ప్రభా తండ్రి ఈ సమయంలో మాతో పదే పదే మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. మాకు వివేచన చాలా అవసరం ప్రభా. నా తండ్రి కనికరించండి. వివేచన అన్నది ప్రభా నీ వద్ద దొరుకుతుంది నాయన యేసు ప్రభా. నా తండ్రి నాయన నిజంగా ప్రభా నీ వద్ద సంపాదించుకోవడానికి నీ వద్ద నేర్చుకోవడానికి ప్రభా మాకు సహాయించండి. అటు వివేచన కలిగి జీవించే జీవితం మాకు ప్రసాదించండి ప్రభా. అవును నాయన పాముకు నాయన వివేకం ఉంటది ప్రభా, పౌరం నిష్కాపక్షంగా ఉంటది ప్రభా. ఈ రెండు మాకు ఎంతో అవసరమైనది ప్రభా. ఈ లోకంలో క్రైస్తవ జీవితంలో తండ్రి నిజంగా సత్యం కొరకు నిలవబడినప్పుడు ప్రభా, సత్యం సత్యాన్ని ప్రకటించినప్పుడు మాకు ఇటువంటి శోధనలు అనేకమైన వస్తాయి ప్రభా. నాయన అలాంటివి రావట్లేదంటే ప్రభా మేము సత్యం కొరకు నిలబడలేదు నాయన. నా ప్రభా సత్యాన్ని జీవించలేదని అర్థమవుతుంది తండ్రి. నిజంగా సత్యం కొరకు మేము నిలవబడితేటువంటి వస్తే ప్రభా మాకు నాయన మేము నిజంగా ఈ లోకంలో నాయన తోడేళ్ళ మధ్యలోనే ఉన్నాం ప్రభా. నా తండ్రి నాయన తోడేళ్ళు అనగా ఎవరో నాయన మీరు ఎంతో క్లియర్ గా మీరు మాకు చూపిస్తూ వస్తున్నారు ప్రభా. నేను అటు గ్రహింపు శక్తి మాకు దయచండి. అటువంటి తోడేళ్లుగా ఉన్న వారి మధ్యన మేము చాలా జాగ్రత్తగా ఉండటం సహాయం చేయండి. ఇప్పుడు మాకు అటు జ్ఞానం ఇచ్చి ప్రభా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. ఏది ఏమైనప్పటికీ ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభా నా తండ్రి విశ్వాసంలో జారిపోకుండా ప్రభా స్థిరంగా నిలకడగా పౌలు గారి వలె ప్రభా నాయన మా విశ్వాస యాత్ర జీవితాన్ని నా ప్రభా మేము ముందు కొనసాగించేవారుగా చేయండి ప్రభా. ఓ యేసు మా ప్రభా. దయగలవాడ కృపగల తండ్రి మా ప్రభువా మా దేవ నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మమ్మల్ని నాయన జ్ఞాపకం చేసుకొని నేను స్తుతించి గణపరచడానికి ప్రభువా నేను జ్ఞానించడానికి మా పట్ల కృప చూపావు దేవా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. దయాలుడా కనికరం గల తండ్రి మా పట్ల మీరు ప్రేమిస్తున్న ప్రేమ నాయన మరువులేనిది నాయన చెప్పలేనిది ప్రభువా. ఆయన ఈ పాపలోకంలో జీవిస్తున్న మమ్మల్ని నాయన నీ బిడ్డలుగా నాయన ప్రతి దినము నాయన
మమ్మల్ని మేము పోషిస్తున్నావు. మీరు మీ నాయన మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి. ఆయన మేము కన్నులెత్తిని కూడా మొరపెట్టుకోవడానికి ఏ విధంగానూ అర్హులం కాము. అయినను నాయన మమ్మల్ని నాయన మా పాపాలను క్షమించి మమ్మల్ని బిడ్డలుగా తండ్రి ఆరాధి తండ్రి చారదీసి మమ్మల్ని ఆయన కాపాడుతున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అందరూ స్తుతిస్తూ గణపరుస్తున్నాం ప్రభా. మేము చేసిన నాయన మీరు చేసే ప్రతి కార్యంలో కూడా నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని నాయన మరువలేని మా జీవితాలకు నాయన మీరు మెరుగై మమ్మల్ని నడిపిస్తున్నారు. అందులో పెట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రేమగల దేవా, కృపగల తండ్రి, మీ పాదాలు పొందనాలు స్తోత్రాలు నాయన. నా తండ్రి రాత్రికాల సమయంలో నా ప్రభు మీ యొక్క లేఖనాలు ప్రభు మీ దాసం ద్వారా మీరు వినిపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. నా తండ్రి కూడు వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేర్చుకుని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. నా దేవ శాస్త్రులు నాయన, యాజకులు నా తండ్రి పరిచయలు నా దేవ, వారు వారి పనులు ఎలా అయితే నెరవేర్చారో నా తండ్రి మేము కూడా ప్రభ నా దేవ వివేకం కలిగి మీ యొక్క సన్నిధిలో ప్రభ మోకరించి మిమ్మల్ని ప్రార్థించడానికి మీరు ఇస్తున్న తరుణాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ చేసిన ఉపకారాలను బట్టి మేళ్ళను బట్టి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ చేసి శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఓ యేసు ప్రభువా, ఓ యేసు మా ప్రభువా, అవును తండ్రి, మీరు ఇచ్చిన మేళ్ళు కొరకైనా, మీరు చూపిన ప్రేమ కొరకైనా వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి ప్రభువా మన ఆయన, మరి మన ఎంతో మనైనా మీరు రాత్రి ఎక్కువ సమీపంగా ఉంది ప్రభువా. పెద్దబాటు మనసు కలిగి జీవించటకు సహాయం చేయండి ప్రభువా. మరి ప్రభువా నిష్కలంకమైన జీవితం జీవిస్తూ మిమ్మల్ని వ్యక్తపరిచే బిడ్డలుగా ఆయన, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రభువా మిమ్మల్ని వ్యక్తపరిచే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసుకోమని అడుగుతున్నాను ప్రభువా. మరి ప్రభువా మీరే నిజమైన దేవుడు ప్రభువా. మా కొరకు మన నాయన మీరెన్నో గొప్ప నాయన ఆయన త్యాగాలు చేసి ఉన్నారు ప్రభువా. మీ కొరకు మన అయితే మన మేము ఏమి కూడా నాయన మన ఆయన చెల్లించలేనివంటి వారిగా ఉన్నాము, అలుపులుగా ఉన్నాము నాయన. ఆయన మేము మీ కొరకే జీవించే జీవితాలను మాకు దయచేయండి తండ్రి. అధిక సమయాన్ని మీతో గడిపేవారుగా మమ్మల్ని తయారు చేసుకోండి ప్రభువా. ఓ యేసు మా ప్రభువా. ఆమేన్.